ఈరోజు మన సినిమా రిలీజ్ ఏమవుతుందో ఏమో అని టెన్షన్గా ఉందిరా. ప్రపంచ కబుర్లన్నీ ఫేస్బుక్లో చోటు చేసుకుంటాయి. అన్ని కబుర్ల కంటే సినిమా కబుర్లే ఎక్కువ ఇంట్రెస్ట్ అందరికి. మన సినిమా కబుర్ ఏంటి? పైరసీ చేసే వాళ్ళు కూడా బాధపడుతున్నారంట, సినిమా హిట్ అవ్వలేదని. క్లారిటీగా చెప్ బాబాయ్. అట్టర్ ఫ్లాప్, ఘోరంగా దొబ్బింది అంటున్నారు. అయినా నేను చెప్పాను కదరా, చంపటాలు చావటాలే కాకుండా ఆహారంలో బిర్యానీలాగా ఒక ఐటెం సాంగ్ ఉండాలి. నా మాట విన్నారా? సర్లే, ఏం చేద్దాం, ప్రయోగం ఫెయిల్ అయినా గొప్పదే అవుతుంది. రే, ఒకసారి టీవీ చూద్దాం పదండ్రా. ఎందుకురా, జనాలు తిట్టుతుంటే చూడటానిక? బాబాయ్, ఓపెనింగ్స్ రానంత మాత్రం నా సినిమా ఫ్లాప్ అయినట్లు కాదు బాబాయ్. మంది చిన్న సినిమా, మౌత్ టాకే థియేటర్ వరకు తీసుకెళ్తుంది. మన సినిమా బాగుందని ఇప్పుడిప్పుడే టాక్ మొదలైంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదెందుకో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేమిటంటే, మన కాలేజీ పిల్లలు తీసిన సినిమా ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అంతేకాక సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించింది. అలాగే మనకి మన కాలేజీకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇది మన కాలేజీకే గౌరవంతో పాటు గొప్ప గర్వ కారణం. చదువు అంటే మెడిసిన్ ఇంజనీరింగే కాదు, కళ కూడా ఒక చదువు లాంటిదే అని మనం తెలుసుకోవాలి. డాక్టర్లు ఇంజనీర్లు చాలా మంది అవుతారు, కానీ కళాకారులు కొంతమంది అవుతారు. వీరి ఆలోచనలు, కృషి చాలా మందికి స్ఫూర్తినిస్తాయనుకుంటున్నాను. ఇప్పుడు వారి స్పందన, అభిప్రాయాలు మనం విద్దాం. జీవితంలో ఇలాంటి సందర్భాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి అంతా సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా మీద నాకే ఒక చిన్న డౌట్ ఉండేది, నేను చేయగలనా లేదా అని. కానీ నా అభిరుచిని నా ఆత్మస్థైర్యంగా మార్చి మీ అందరి ముందు నన్ను కెమెరామ్యాన్గా నిలబెట్టింది నా స్నేహితుడు రవి. జన్మన్ మాత్రమే పేరెంట్స్ ఇవ్వగలరు, జీవితాన్ని కాదు. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకోవాలి అంటూ నాలోని ప్రతిభను బయటికి తీసింది నా ఫ్రెండ్ రవి. నేను జూలై విధవని, ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరిగేవాన్ని. టైం విలువ తెలిసేది కాదు, అసలు నేనేం చేస్తున్నా నాకే తెలిసేది కాదు. ప్రేమ కోసం ట్రై చేస్తావేం, నీ జీవితం కోసం, ఓ లక్ష్యం కోసం ట్రై చేయలేవంటూ నాలో కొత్త శక్తి నింపి నన్ను మూవ్ టెక్నీషియన్గా మార్చి నా లైఫ్కు దారి చూపించింది నా ఫ్రెండ్ రవి. వాణ్ణి లైఫ్లో మర్చిపోలేను. నన్ను చూస్తే అందరికీ నవ్వొస్తుందంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ తెరపై చూసిన తర్వాత నాకే నవ్వు వచ్చింది. మొదటిసారి నా రూపాన్ని ప్రేమించాను. ఎంతోమంది పెదవులపై చిరునవ్వులు పూయించినందుకు ఆనందపడ్డాను. యాక్టర్ అవ్వాలని నా కల. ఓ చిన్న కూరగాయల వ్యాపారి కొడుకు యాక్టర్ అవ్వడం అసాధ్యం అనుకున్నా, కానీ నా స్నేహం నా కలను తీర్చింది. నా ఫ్రెండ్ రవి నన్ను యాక్టర్ని చేసి నాకు గుర్తింపునిచ్చాడు. వాళ్ళు లేకపోతే నేను లేను. నేను హీరోయిన్ అవుతానని ఊహించలేదు. ఊహించంది జరిగినప్పుడే అద్భుతం అవుతుంది. కానీ నాకేమో ఇదొక ఆశ్చర్యంగా ఉంది. నేను హీరోయిన్ అవ్వడం, ఇంతమంది నన్ను గుర్తించడం, ఇదంతా వీటన్నిటికీ కారణం రవి. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. అందుకోవడానికి ఏమీ లేనప్పుడు, అర్థం చేసుకోవడానికి ఎవరూ రానప్పుడు ఒక స్పిరిట్తో జీవితాన్ని కలగనాలి. స్ట్రగుల్స్ ఎదురవుతాయి,
పెయిన్స్ పలకరిస్తాయి. అంత మాత్రాన నిరాశపడద్దు. నువ్వు నడి రోడ్డుపై ఉండొచ్చు, కానీ నీ జీవితం నడి రోడ్డుపై లేదు, నీ చేతుల్లో ఉంది. ఆలోచించు, నీ జీవితం ఇంకొకరి కళ కాదు, నీ కళ. ఆ కళని నువ్వే కనాలి. వారి టీం వర్క్ వల్ల ఇలా ఈరోజు నేను స్టేజ్ మీద ఉన్నాను. చిన్న చిన్న గమ్యాలను చేరుకుంటూ పెద్ద పెద్ద విజయాలను సాధించడమే గెలుపు. ఆ గెలుపును మేమంతా చేరుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. శ్రమను కొలిస్తే, చోట బిందును లెక్కడితే అది ఓ గుర్తింపు. కృషికి గుర్తింపుతో పాటు ప్రశంసలు లభిస్తే అందుకు మించిన ఆనందం మరొకటి లేదు. ఈ ఆనందానికి నా ఒక్కటి కారణమే కాదు, మా అందరి కృషి ఉంది. మా కాలేజ్ సపోర్ట్తోనే మాకు సాధ్యమైంది. 3 మంత్స్ వర్క్ డేట్స్ ఖాళీ లేవు అమ్మా, సారీ. ఓకే ఓకే, సినిమా చేస్తాను. కాసేపట్లో నేను సిటీలోకి వస్తాను. మన రైటర్ కూడా వస్తున్నాడు, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, వన్ లైన్ ఆర్డర్ రెడీ చేశాక ఫోన్ చేస్తాను, అడ్వాన్స్ పంపించండి. ఓకే, ఫొటోస్ పంపించు, చూశాక కాల్ చేస్తా. ఏంటి, ఐ లవ్ యూ నా? హార్ట్ ఖాళీ లేదు, కాలింగ్ నంబర్ పిలుస్తా రా. ఓకే, నేను 2 డేస్ తర్వాత లొకేషన్కి వస్తాను. 300 కెమెరా తీసుకురండి. ఏంటి ప్రియా, ఏం మాట్లాడవు? ఏరా రాస్కెల్, ఏమనుకుంటున్నావు? నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళిపోయావు, తర్వాత నా ఒపీనియన్ ఏంటని అడగవా? సారీ ప్రియా, మనసును ఆపుకోలేక చెప్పేశాను. నువ్వేమో ఆపుకోలేక చెప్పేశావు, నేనేమో దాచుకోలేక చస్తున్నాను. ఎన్నిసార్లు నీ వైపు చూశాను, ఒక్కసారైనా నా వైపు చూస్తావని ఆశపడ్డాను. ఆశపడ్డ ప్రతిసారి నిరాశే, ఏడుపొచ్చేది. ఆ బాధతో షూటింగ్ లో యాక్టింగ్ చేయలేక చచ్చేదాన్ని. నువ్వేమో ఏం తెలియనట్టు నా ముందు నటిస్తూ టేక్ లో మాత్రం తెగ నటించేవాడివి. ఇడియట్. నువ్వు తిట్టడం ఆపేస్తే నేను వెళ్తాను. ఐ లవ్ యూ చెప్పినా కూడా వెళ్తావా? ప్రపోజ్ సంగతి ఏం చేసావు లడ్డు సమంత? చూన్నాని, నీకు నచ్చిన నా కోసం ఎన్నో త్యాగాలు చేసావురా, మరి నాకు నచ్చిన సంతోష్ కోసం నిన్ను త్యాగం చేయనా? చూశారుగా, నిన్న మొన్నటి దాకా మగవాళ్ళు ఆడవాళ్లతో క్రికెట్ ఆడుకున్నారు.